లెక్కకైతే ఇప్పుడు అమెరికాల సంబరాలు చేసుకోవాలి కొత్త అధ్యక్షుడు వచ్చినందుకు కానీ ఇంట్లోకి వెళ్లి బయటికి రావాలంటనే బుగులు పడుతున్నారు చాలా మంది కరోనా కేసులు అట్లా పెరుగుతున్నాయి మరి ఏం చెప్తట్టుంది అమెరికాను ఆగం చేస్తుంది కరోనా నిమిషానికి ఒకల్ని మింగుతుందంటే పరిస్థితి ఎంత డేంజర్ ఉందో చూడురిగా 20 రోజుల కిందట రోజుకు 70,000 కేసులు వస్తే ఇప్పుడు లక్షన్నర దాటుతున్నాయి ఇప్పటికే కోటి 20 లక్షల మంది కంటి 2.5 లక్షల మంది ప్రాణాలు తీసింది వైరస్ దినమింత రువ్వడి చూపిస్తుండే వరకు కొత్త అధ్యక్షుడు బైడెన్ సారు ఏడ్చిండు ఎట్లా కంట్రోల్ అవుతదో ఏమో అని ఈ సార్ పవర్లకు వస్తానికి ఇంకో 2 నెలల టైం ఉంది రూల్స్ ప్రకారం అప్పటిదాకా పెత్తనమంతా ట్రంప్ సార్దే కరోనాను కంట్రోల్ చేసి విడిచిపెట్టి నేను ఓడిపోలేదు అంత తొండి అని కోర్టుల చుట్టూ తిరుక్కుంటా ఆఫీసర్లతోని మీటింగ్ పెట్టుకుంటుండట మొన్నటి ఓట్ల మీటింగ్ల వల్ల వైరస్ కు బగ్గ బలం వచ్చి అందినోల నందినట్ట అరుచుకుంటుంటే సార్కేమో కుర్చి తప్ప ఇంకోటి పట్టించుకునే తీర్వాటం లేదట అమెరికాలనే కాదులో చాలా దేశాలల్లో కరోనా కట్టలు దంచుకుంది చలి ముద్రే వరకు ఇంకింత ఎచ్చిడైతుంది వైరస్ కు మన దేశంలో సుతా కేసులు పెరుగుతున్నాయి ఢిల్లీ పబ్లిక్ కు బుగులు పట్టిస్తుంది ఈ చలికాలం వెళ్ళేదాకా మనం కూడా ఎవ్వ జాగ్రత్తల ఆలం ఉంటే మంచిది